Hi friends, good morning. Education news for students and competitive aspirants. Students kosam adhe vidhanga competitive exams evaraithe prepare avutunna vaalla kosam education news anedi ee roju em ochindi October 1st tarikh em news anni ok sari chuddam. Friends, ఇటీవల సచివాలయం ఎగ్జామ్ సంబంధించినటువంటి కీస్ తప్పుల దారిలో జరిగింది. ఆ తప్పులను సరిచేస్తూ ఇనిషియల్ కీస్ని మళ్ళీ పెట్టారు. ఆ సర్కిల్లో ఉన్న చూడండి, అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీరు కావాల్సినటువంటి కేటగిరీ యొక్క కీస్ని మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ సర్కిల్ చేసిన దగ్గర 3/10/2020 వరకు మీది ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు అబ్జెక్షన్స్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అంటే ఈ సైట్లో చూడండి, కింద అబ్జెక్షన్స్ ఆన్ ఇనిషియల్ కీస్ అని ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేసి మీ యొక్క అబ్జెక్షన్స్ మీరు ఎంటర్ చేయొచ్చు. ఓకే, నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అదేవిధంగా కేటగిరీ 1కి సంబంధించిన కీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరన్నా కావాలంటే చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, అక్టోబర్ 4 సివిల్స్ ప్రిలిమ్స్. యాక్చువల్గా చాలామంది కోవిడ్-19 వల్ల, అదేవిధంగా వరదల వల్ల సుప్రీంకోర్టును ఆశ్రయించారు సివిల్స్ని వాయిదా వేయమని. బట్ సుప్రీంకోర్టు మాత్రం దీన్ని తిరస్కరించింది. అయితే సుప్రీంకోర్టు కేంద్రానికి ఒక ప్రతిపాదన ఇచ్చింది. ఏంటంటే, ఆఖరి ప్రయత్నంగా రాస్తున్నటువంటి అభ్యర్థులకు మాత్రం మరొకసారి అవకాశం కల్పించే ప్రతిపాదనను పరిశీలించమని కేంద్రాన్ని కోరిందనమాట. కొత్తగా 51 డిడిఓ పోస్టులు క్రియేట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 51 రెవెన్యూ డివిజనల్ పరిధిలో 51 పోస్టులను ఏర్పాటు చేసింది. ఈ డిడిఓ అంటే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎంపీడిఓ నుంచి ప్రమోట్ అవుతారనమాట వీళ్ళు. ఓకే, దీనికి డిప్యూటీ కలెక్టర్ స్థాయిని కల్పించారు. వాలంటీర్ సేవల పొడిగింపు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి దాదాపు 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఆగస్టు 15కి వీళ్ళ యొక్క టైం ముగిసినప్పటికీ ఇప్పుడు ఫ్రెష్గా వాళ్ళని రెండో సంవత్సరానికి రెన్యువల్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దూర విద్య ప్రవేశాల గడువు పంపు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ ప్రవేశాలకు అక్టోబర్ 15 వరకు డేట్ను పొడిగించడం జరిగింది. 9-10 తరగతులకు విద్యార్థులకు మాత్రం బీఏఎస్ వర్తింపు. బీఏఎస్ అంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనే పథకాన్ని కార్పొరేట్ స్థాయి లెవెల్లో విద్యను అందించేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే ఈ సంవత్సరము 2వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఈ అవకాశం లేదు ఈ పథకంలో అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. 2020-21కి కేవలం 9-10 తరగతుల విద్యార్థులు మాత్రమే ఈ పథకం కింద కొనసాగిస్తామని పేర్కొన్నారు. కేంద్ర ఉపకార వేతన దరఖాస్తు గడువు 31 వరకు పొడిగించారు. ఇంటర్మీడియట్లో మొదటి 20% వచ్చినటువంటి విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతన దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. అక్టోబర్ 31 వరకు ఈ దరఖాస్తు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్న వాళ్ళు, అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ పరీక్షల షెడ్యూల్ ప్రకటన, అంటే కృష్ణా యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ స్టూడెంట్స్కి యొక్క పరీక్షల షెడ్యూల్ ఇచ్చారు. చూడండి, 4వ సెమిస్టర్ రాతి పరీక్షలు వచ్చి 12 నుంచి 23 వరకు ఉంటుంది. 2వ సెమిస్టర్ రాతి పరీక్షలు వచ్చేసి 2 నుంచి 12 నవంబర్ వరకు ఉంటుంది. 4వ-2వ సెమిస్టర్ యొక్క ప్రయోగ పరీక్షలు వచ్చేసి 24 నుంచి 37 వరకు జరుగుతాయి. గేట్ దరఖాస్తు గడువు 7 వరకు పొడిగించారు. గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్, ఈ దరఖాస్తును 7 అక్టోబర్ వరకు పొడిగించారు. 2021 ఫిబ్రవరి 5, 6, 7, 12, 13, 14 తేదీల్లో దాదాపు 27 సబ్జెక్టులు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పీజీ ఫలితాల వీడియో, కృష్ణా యూనివర్సిటీకి సంబంధించినటువంటి పీజీ 4వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. శాఖాపరమైన పరీక్షల నోటిఫికేషన్ రద్దు, ఏపీపీఎస్సి డిపార్ట్మెంటల్ టెస్ట్ని క్యాన్సిల్ చేసింది. యాక్చువల్గా ఆగస్టు 25 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా ఈ కరోనా నేపథ్యంలో దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. అయితే తాజాగా ఏంటంటే ఈ నోటిఫికేషన్ రద్దుపరిచారు. అయితే ఇప్పటికే ఈ నోటిఫికేషన్లో అప్లై చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్లో వాళ్ళు ఫ్రెష్గా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎడ్యుకేషనల్ న్యూస్ ఫర్ స్టూడెంట్స్ అండ్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఐ థింక్ ఈ న్యూస్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.